సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 7 ఎకరాల 78 సెంట్లు ఒకటే బిడ్లు. ఈ 7 ఎకరాల 78 సెంట్లకు చుట్టూ అమెరికన్ ఫెన్సింగ్ అంటారు దీన్ని. అంటే ఈ ఫెన్సింగ్ వచ్చేలోపు చాలా కాస్ట్లీ ఫెన్సింగ్ అండి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ ల్యాండ్ ఓనరు లైవ్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఊరు ఆనుకొని వస్తుంది, విలేజ్ ఆనుకొని వస్తుంది. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది సార్. జాలి ఫెన్సింగ్ అది కనిపిస్తుంది చూడండి సార్. వాటిని బ్యార్నీలు అంటారు, అంటే పొగాకు కలిసే బ్యార్నీలు అంటారు. అవి అవసేస్ అండి. ఈ ల్యాండ్ ఆనుకొని ఊరుంది, ఈ ల్యాండ్ ఆనుకొని ఇల్లులు ఉన్నాయండి. మీకు తార్ రోడ్డు కూడా లైవ్లో చూపిస్తాను, దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అది కనిపిస్తుంది కదా సార్, ఇది రోడ్డు అండి. రోడ్డు నుండి ఎగ్జాక్ట్గా 100 అడుగులు దూరంలోనే ఉంటుంది ఈ ల్యాండ్ దగ్గరికి. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. 7 ఎకరాల 82 సెంట్లు సార్. ఓకే, ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా. మండలం సార్? జరుగుమల్లి మండలం. ఈ విలేజ్, ఈ ల్యాండ్ ఏ విలేజ్ సార్? ఇది పాలేటిపాడు విలేజ్ సార్. మన ఒంగోలు సిటీ నుండి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? 21 కిలోమీటర్ వస్తుంది. ఇప్పుడు ఇది టంగుటూరు కదా దగ్గర, హైవే వచ్చేసి టంగుటూరు దగ్గర. ఇది కొండేపి రోడ్ లో ఉంది, కొండేపి టంగుటూరు రోడ్ లో ఉంది ఇది ఈ పొలం సార్. ఇక్కడ నుంచి టంగుటూరు వచ్చేసి కరెక్ట్ గా 5 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ ల్యాండ్ కాడ నుంచి టంగుటూరు 5 కిలోమీటర్లు, టంగుటూరు విలేజ్ లోపలికి వెళ్ళాలంటే అదే హైవే అయితే 4 కిలోమీటర్లు. హైవే హైవే తిరుపతి చెన్నై, ఇది చెన్నై కలకత్తా హైవే, పెద్ద హైవే, మొదటి నుంచి ఉన్నటువంటి హైవే. NH5 4 కిలోమీటర్లు. ఈ ఊరు పేరేంటి సార్? పాలేటిపాడు. సాధువారి పాలెం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఊరి పేరు. ఈ పొలం వచ్చేసి పంచాయతీ కింద వచ్చేసి పాలేటిపాడు కింద ఉంది అన్నమాట. గ్రామ రికార్డుల ప్రకారం పాలేటిపాడు అని ఉంటది రికార్డ్ బుక్ లో. సో ఇక్కడ ఉన్న ఊరు పేరు మాత్రం సాధువారి పాలెం. నుంచి 100 అడుగులు ఉంటుంది రోడ్లోకి. ఇక్కడ నుంచి 100 అడుగులు ఉంటది. చుట్టూ ఫెన్సింగ్ వేయించాం అప్పట్లోనే. 7 ఎకరాల 82 సెంట్లు చుట్టూ ఫెన్సింగ్, అమెరికన్ ఫెన్సింగ్ అంటారు దీన్ని. అమెరికన్ ఫెన్సింగ్ అంటారు. అప్పట్లోనే 15 లక్షలు ఖర్చు అయింది మొత్తానికి. అంత వేయించాను అప్పట్లో. కొన్నదండి. మీరు కొని ఎన్ని సంవత్సరాలు సార్? మేము కొని 9 సంవత్సరాలు అవుతుంది. ల్యాండ్ కూడా 9 సంవత్సరాలు. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? బోర్లు లేవు సార్. నేల రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ సార్? ఇది కొంచెం వైట్ గా ఉంటుంది సాయిల్. వైట్ సాయిల్. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కౌలుకి ఇచ్చారా సార్? మేము మొదటి నుంచి కౌలుకి ఇచ్చున్నాం. 9 సంవత్సరాల నుంచి కౌలుకి ఇచ్చున్నాం. ఓకే సార్. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. బోర్లు అయితే లేవు. ఓకే సార్. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, నేల అయితే మటుకు వైట్ కాదు, రెడ్ వైట్ లో ఉంది. వైట్ సాయిల్. మొత్తం కౌలుకి ఇచ్చారు. కౌలుకి ఇచ్చున్నాం. టోటల్ గా 7 ఎకరాల 82 సెంట్లు. 82 సెంట్లు. ఎంత వస్తుంది సార్ కౌలు? 80,000 ఇస్తారు సంవత్సరానికి. 80,000 ఇస్తారు సార్? ఓకే సార్. ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు సార్? ఒక ఎకరం కాస్ట్ 12 లక్షలు అనుకుంటున్నారు. నెగోషియబుల్ ఫైనల్ రేట్ సార్?
పార్టీ వచ్చి కూర్చుంటే కొద్దిగా మరీ నెగోషియబుల్ కాదు కానీ కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంది. పార్టీ వచ్చి నాకు ఈ ల్యాండ్ కావాలి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకోవచ్చు. దాన్ని బట్టి కూర్చొని మాట్లాడుకోవచ్చు. దీని పక్కనే మనకి గవర్నమెంట్ ఇది ఒక ఇది ఉంది, చెరువు ఉంది, కుంట ఉంది. ఆ కుంట లో నీళ్లు ఉంటాయి. ఒక తడికి అయితే నీళ్లు పెట్టుకోవడానికి వస్తాయి వర్షం కాకుండా. గవర్నమెంట్ ఆ చెరువు నీళ్ళు మనం పెట్టుకుంటారు, ఇంజిన్ పెట్టి మనం వాటర్ లాగుతాం పెట్టుకుంటారు. వీళ్ళు వీళ్ళు మొదటి నుంచి పెట్టుకుంటున్నారు, మొదటి నుంచి వీళ్ళు చేసే పని. వీళ్ళు ఒక తడికి పంటకి వస్తుంది ఒకటి రెండు తడి. ఇట్లా ఎన్ని రోజులు ఇస్తారు రిజిస్ట్రేషన్ కి? అగ్రిమెంట్ పెట్టుకుంటారు అనుకోండి సార్, ఈ ల్యాండ్ చూసి ఇంట్రెస్ట్ ఎన్ని రోజులు ఇస్తారు రిజిస్ట్రేషన్? టైంకి మూడు నెలలు అనుకుంటున్నాను. మూడు నెలలు రిజిస్ట్రేషన్ ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే మూడు నెలలు ఇస్తారు. సో మనకు అనుకూలం అనిపిస్తే కొంచెం అడ్డేట్ గా చేసుకోవచ్చు, మాట్లాడదాం. ఒక ఎకరం 12 లక్షలు ఫైనల్ రేట్ ఏం కాదు, కూర్చుంటే కొంచెం అడ్డేట్ గా మాట్లాడదాం. నగేశ్వర్ కొంచెం అడ్డేట్ గా ఇప్పుడు హైవే కూర్చోలోపు 4 కిలోమీటర్ 4 కిలోమీటర్ హైవే కి 4 కిలోమీటర్ ఒంగోలు టు చెన్నై కలకత్తా. ఇది చెన్నై కలకత్తా మెయిన్ హైవే, మొదటి నుంచి ఫస్ట్ నుంచి NH5 పెద్ద హైవే, 6 లేన్ హైవే. సో బోర్లు అయితే లేవు, బోర్ వేస్తే వాటర్ పడతాయి, పడచ్చు కొంచెం సవగా గానీ అట్లా ఉండొచ్చు. అదే వాటర్ అయితే పడతాయి కాబట్టి వాటర్ సవగా ఉండదు. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, చుట్టూ 15 లక్షలు సార్ ఆ రోజుల్లోనే ఫెన్సింగ్ కి 15 లక్షలు ఖర్చు పెట్టారు. ఫెన్సింగ్ కూడా చాలా బాగుంది సార్. ఫెన్సింగ్ ఏంటంటే ఇప్పుడు వరకు తూపు పట్టడం గానీ మళ్ళీ దీన్ని మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు దాకా నాకు. సో విలేజ్ ఆనుకోనే ఉన్నది, విలేజ్ ఆనుకోనే ఉన్నది, ల్యాండ్ కూడా విలేజ్ ఆనుకోనే ఉన్నది. దగ్గర 50 కడపలు ఉన్నాయి, ఆ విలేజ్ ఆనుకోనే ఉంది. ఓకే థ్యాంక్ యూ సార్.